హలో ఆల్, వెల్కమ్ టు ఏజ్ పాడ్. ఈరోజు మనం వినబోయే టాపిక్ హలో అర్త్. అదేనండి, భూమి లోపల వేరే లోకం ఉందని, ఇంకో ప్రపంచమే ఉందని ఎన్నో నమ్మకాలు, ఇంకెన్నో ప్రచారాలు. అసలు మన భూమి లోపల ఇంకో ప్రపంచం ఉందా? ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఎవరైనా చూసారా? ఈ విషయాల్లో పరిశోధనలు ఎవరైనా చేశారా? మన అర్త్ పైన ఉన్న గవర్నమెంట్స్కి ఈ విషయాలు ఏమైనా తెలుసా? తెలిసినా అన్ని విషయాలు మన నుండి దాచుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. పదిహేడవ శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ అనే ఒక ఆస్ట్రోనమర్, జియోఫిజిసిస్ట్, మ్యాథమెటిషియన్ ఫస్ట్ టైం ఈ హలో అర్త్ గురించి పరిశోధనలు చేయడం స్టార్ట్ చేశాడు. ఎడ్మండ్ హేలీ గారికి మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే మీ అందరికీ తెలుసు, మన అర్త్కి నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు ఉంటాయని. కానీ నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు మాత్రమే కాదు, నార్త్ పోల్ దగ్గర ట్రూ నార్త్ అని, మ్యాగ్నెటిక్ నార్త్ అని, అదేవిధంగా సౌత్ పోల్ దగ్గర ట్రూ సౌత్ అని, మ్యాగ్నెటిక్ సౌత్ అని ఉంటాయని మీలో ఎవరికైనా తెలుసా? ట్రూ నార్త్ ఆర్ ట్రూ సౌత్ వాటి పొజిషన్స్ని ఎప్పటికీ మార్చుకోలేవు. కానీ మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్ వాటి స్థానాలని మారుస్తూ వస్తాయి. అవి వాటి స్థానాలని ఎలా మారుస్తున్నాయో హేలీ పరిశోధనలు చేసేవారు. ఆ 17వ శతాబ్దంలో అర్త్లో ఉన్న మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్ వాటి పొజిషన్స్ని ఎందుకు ఎలా మారుస్తున్నాయో ఎవరికి ఎంత పట్టేది కాదు. ఆ టైంలో హేలీ ప్రపోజ్ చేసిన థియరీ పేరే హలో అర్త్ థియరీ. ఈ థియరీ ప్రకారంగా మన భూమి లోపల మూడు ఖాళీ లేయర్లు ఉన్నాయని, అవి వీనస్, మార్స్ అండ్ మెర్క్యూరీ సైజులో ఉన్నాయని, అవి మ్యాగ్నెటిక్ షెల్స్ అని, ఆ షెల్స్కి కూడా మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయని హేలీ చెప్పారు. అవి వాటి యాక్సెస్లో అర్త్లాగే తిరుగుతాయని, ఆ తిరిగినప్పుడు వాటి స్థానాలు కాస్త కాస్త మారుతూ వస్తాయని, ఆ స్థానాలు మారడం వల్లనే మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్ వాటి స్థానాలని మారుస్తున్నాయని హేలీ ప్రపోజ్ చేశారు. కానీ 1920s అండ్ 30s జరిగిన పరిశోధనల్లో వేరే రకమైన సమాధానాలు బయటపడ్డాయి. అవేంటంటే, హేలీ ప్రపోజ్ చేసినట్టు మన అర్త్ లోపల ఖాళీ షెల్స్ లేవని, ఆ షెల్స్లో సెంటర్లో ఒక సాలిడ్ కోర్ ఉందని, సెకండ్ లేయర్లో ఒక ఫ్లూయిడ్ లేయర్ ఉందని, ఆ ఫ్లూయిడ్స్లో నికెల్ అండ్ ఐరన్ ఉన్నాయని, ఆ ఫ్లూయిడ్స్ కదలికల వల్లే మన అర్త్ మ్యాగ్నెటిక్ పోల్స్ కదులుతున్నాయని సైంటిస్టులు తేల్చారు. అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా అవ్వలేదు. 18th century లియోనార్డ్ యూలర్ అనే ఒక మ్యాథమెటిషియన్ చెప్పిన విషయాలు ఏంటంటే, మన అర్త్లో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర అతిపెద్ద హోల్స్ ఉన్నాయని, అది మన అర్త్ లోపల ఉన్న వేరే ఒక ప్రపంచానికి ఎంట్రన్స్ అని, దాంట్లో నుంచి వెళ్తే వేరే ప్రపంచంలో ఉన్న అడ్వాన్స్ సివిలైజేషన్స్ని కలుసుకోవచ్చని యూలర్ చెప్పారు. ఇది ఇలా ఉండగా 1947 అడ్మిరల్ రిచర్డ్ బర్డ్ అని ఒక పోలార్ ఎక్స్ప్లోరర్, అతని టీంతో పాటు నార్త్ పోల్ పైన నుండి వెళ్తుండగా ప్లేన్లో నుండి అతనికి నార్త్ పోల్ దగ్గర ఎంతో థిక్ ఫారెస్ట్లు కనబడ్డాయని, అక్కడ మనుషులు ఉండే ఛాన్సే లేదని ఆయన చెప్పారు. ఇది జరిగిన మరో 3 తర్వాత బర్డ్ అండ్ అతని టీం సౌత్ పోల్ పైన నుండి ప్లేన్లో వెళ్తున్నప్పుడు యూలర్ చెప్పినట్టు సౌత్ పోల్ దగ్గర ఒక ఎంట్రన్స్ని చూశానని, అండ్ బర్డ్ ఇంకా అతని టీం ఆ ఎంట్రన్స్లో ఎంటర్ అయినట్టు అందులో ఒక అడ్వాన్స్ సివిలైజేషన్ని చూసినట్టు, అండ్ ఏవో కొత్త రకమైన ఎయిర్ క్రాఫ్ట్స్ని చూసినట్టు, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక పోల్ నుండి ఇంకో పోల్, అంటే నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ దాకా వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నట్టు బర్డ్ చెప్పారు. బర్డ్ యునైటెడ్ స్టేట్స్కి తిరిగి వచ్చాక అక్కడ అథారిటీస్ ఆయన్ని వాషింగ్టన్కి తీసుకువెళ్ళి క్వశ్చన్ చేశారు. అండ్ ఈ టాపిక్స్ని
మరెక్కడా మాట్లాడకూడదని అతనికి చెప్పారు. అసలు బర్డ్ అండ్ అతని టీం పోల్స్లో ఉన్న ఎంట్రన్స్లోకి వెళ్ళారా, ఎంటర్ అయ్యారా అంటే ఏన్షియంట్ అశ్వనత్ థియరీస్ల ప్రకారం చెప్పిన విషయం అవును. అలాంటి ఎంట్రన్స్ని గేట్వేస్ అంటారని, అవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఇది నా వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే స్ప్రెడ్ ఇట్, స్ప్రెడ్ ద లవ్.